దీంతో పాటు ఏమైంది తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు లేదా మున్సిపాలిటీ ఎన్నికలు అక్కడ కూడా బోలెడని ఏకగ్రీవాలు చేసుకున్నారు ఒప్పందాల్లో వాళ్ళకి ప్రజలకు వెళ్ళలేదు అది గ్రౌండ్ లెవెల్లో ఉంటది కదా దాన్ని వీళ్ళు గెలుకుతున్నారు గుర్తు చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు హౌస్ టు హౌస్ క్యాంపెయిన్ నడుస్తుంది అటు జనసేన బీజేపీ కానీ ఇటు పక్కన తెలుగుదేశం కానీ అది గుర్తు చేస్తుంటే బుద్ధి చెప్పాలి ఇలాగ లేకపోతే అనే ఫీలింగ్ వస్తుంది అంటే ఒక నెగిటివ్ టచ్ చేయడం బిగిన్ అయింది అందులో దానికి టైం ఉంది ఇంకా ఆ ఎలక్షన్ వచ్చే టైంకి ఇంకొక వేవ్ క్రియేట్ చేసి చూపించాలి ఇక్కడ అర్జెంటుగా అయి గెలుపు ఎప్పుడు ఎలదేరా తెలంగాణలో కనుక టీఆర్ఎస్ కంటిన్యూగా గెలుస్తా వస్తూ ఎట్లయితే ఫీల్ అయిందో అంటే పబ్లిక్ ఇక మనం వేసినా కూడా ఆడే గెలుస్తాడరా అనే ఫీలింగ్ ఉన్నప్పుడు లేదా అక్కడ ఇంకొక పని కూడా చేశారు ఏంటది గెలిచిన వాళ్ళని తీర్చుకోవడం వీళ్ళు కూడా అదే చేశారుగా నిన్న జడ్పీటీసీలు కృష్ణా జిల్లాలో ఇద్దరు జడ్పీటీసీని చేర్చుకోవడం అట్లాంటివి కాబట్టి అలాంటి సిచ్యుయేషన్ జడ్పీ ఏది గెలిస్తే వీళ్ళే గెలుస్తారులే ఇక అప్పుడు ఏంటి విరక్తుంటే ఓటేయరు లేదంటే వీళ్ళు అలకేస్తారు అంటే ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం అంటే ఆ టెంపో కంటిన్యూ చేయించడం వీళ్ళే గెలుస్తారు 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 అన్నప్పుడు వెళ్ళినప్పుడు పోలింగ్ బూత్లోకి వీళ్ళకేస్తే పోలా ఎలాగా ఎలా గెలుస్తారు కదా మన ఓటు వాళ్ళకి వేసి చూద్దాం అనే ఫీలింగ్ ని క్రియేట్ చేసే ప్రయత్నం అక్కడ చేశారన్నమాట అది అందులో భాగమే ఇది అర్జెంట్ గా పెట్టడానికి